అభ్యర్థుల వేటలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే క్యాండిడేట్స్ ని మార్చేసిన జగన్ జగ్గయ్యపేటపై కూడా ఫోకస్ చేశారు. నియోజకవర్గంలో కీలకమైన సామాజిక వర్గంపైనే మిగతా పార్టీలు ఫోకస్ చేశాయి. ఒకరిని మించి మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఆ పార్టీ అధినేత ఫిట్టింగ్ పెట్టారట. సామినేని చేయి అందిస్తానన్నా అన్నా మీ సాయం మాకొద్దని సైడ్కి పెట్టేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ జగ్గయ్యపేటలో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసేదెవరు? జగన్ ప్రతిపాదించిన ఆ కొత్త అభ్యర్థి ఎవరు? రాజకీయాలందు ఏపీ రాజకీయాలే వేరేయా అంటారు పండితులు. సామాజిక వర్గం ఆధారంగా నాయకుల కూడికలు తీసివేతలు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. పరిగెత్తే ప్రజానాయకులతో పాటుగా బలమైన సామాజిక వర్గం ఉన్న నేతలకు టికెట్ ఇవ్వాలని అధినేతలు నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో జగ్గయ్యపేటపై సీఎం జగన్ 360 డిగ్రీలతో ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సామనేని ఉదయభానుకు మొండి చేయి చూపారట. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. అభ్యర్థుల గెలుపోటములను అదే సామాజిక వర్గం డిసైడ్ చేస్తుంది. అందుకు అనుకూలంగానే 50,000 పై చిరుకు ఓటు బ్యాంకు ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన లీడర్ను బరిలోకి దించాలని పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం 81 గ్రామాల్లో దాదాపుగా 64 గ్రామాల్లో అగ్రనేతలు కమ్మవారే ఉన్నారు. అయితే ఇటీవల టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో కమ్మ లీడర్ల బలమెంతో మరోసారి నిరూపితమైంది. అదే ప్రోగ్రాంలో చంద్రబాబు వైఖరితో తెలుగు తమ్ముళ్లలో ఆక్రోశం బయటపడింది కూడా. నియోజకవర్గంలో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి అండగా ఉంటున్న సీనియర్ నాయకులను వైసీపీ అధినేతనే ప్రభుత్వంలో అక్రమంగా తెలుగు తమ్ముళ్లపై మోపుతున్న కేసులకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న యువ నాయకులను కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు ప్రతినిధిని అగౌరవపరిచారని తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది గమనించిన వైసీపీ అధినేత ముందస్తుగానే అలర్ట్ అవుతూనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన లీడర్ కోసం వేట కొనసాగించారు. అందులో ఓ బిజినెస్ మ్యాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అవడంతో పాటుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా. నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత అడుగులను పసిగట్టిన వైసీపీ బాస్ జగన్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ వైసీపీ నుంచి బరిలోకి దిగే నేతలెవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. జపాన్ భూకంపం